శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో భాగవతేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఎత్ర పూజ్యంతు నారీణాం తత్ర దేవతా నర్తనః అన్నారు. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నృత్యం చేస్తారు అని మనకు శాస్త్రం రాసింది. ఎందుకు అంటే స్త్రీ ప్రకృతి యొక్క పరిభాషి అయినటువంటిది. ఈ పురుషుడు తన యొక్క సస్వరూపాన్ని నిలబెట్టుకోవడం కోసము ఈ ప్రకృతిలోకి వచ్చి ఎన్నో జీవులుగా పరిణమించి అనేక రకాలైన రూపాలని కల్పింపజేశాడు. ఆ కల్పించినటువంటి రూపాలలో ఒక భాగము తానే అని కూడా పరంధాముడు చెప్పాడు. అయితే అందులో ప్రకృతి అయినటువంటి మహాలక్ష్మితో పోల్చాడు ఈ యొక్క స్త్రీమూర్తిని. మరి అట్టి స్త్రీమూర్తి ఎంత గొప్పగా ఉండాలి అంటే, ఇక గొప్పతనం గురించి భారతదేశంలో హిందూ స్త్రీకి దక్కినంత గౌరవం ప్రపంచంలో ఏ మతంలో కూడా దక్కలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు. దానికి గల ప్రధాన కారణం, ప్రపంచం మొత్తంలో నిజంగా సుఖపడుతున్నటువంటి స్త్రీలు అంటే ఏ మతం వాళ్ళైనా స్త్రీలు అత్యంత సుఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటిది మన భారతదేశం. ఇందులో క్రైస్తవులు కావచ్చు, లేదా ఇస్లామిక్ వాళ్ళు కావచ్చు, లేదా జైనులు కావచ్చు, సింధువులు కావచ్చు, ఇంకా ఏ మతస్థులని తీసుకున్నప్పటికీ కూడా అందరిలో కూడా భారతదేశంలో స్త్రీలు ఉన్నంత సుఖంగా ఆనందంగా కనీసమైనటువంటి హక్కులతో మరి ఏ దేశంలో లేరు అని మనకు గొప్ప గొప్ప జాబితాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే స్త్రీని ఇక్కడ ఘోష పెడితే వాడు సకల పాపాలకు ప్రాయశ్చిత్తము లేని వాడవుతాడు అని చెప్పారు. ఎక్కడైతే స్త్రీని ఒక పురుషుడు హింసిస్తాడో వాడు అనేక రకాలైనటువంటి పాపములలో పడి వాడు దుర్గతి చేత మరణిస్తాడు. చూడండి, నరకం అనేది మనకు పోయిన తర్వాత ఎప్పుడో కనపడదు అని అనుకుంటాడు, కానీ స్త్రీని హింసించినటువంటి వాడు మాత్రం ఈ జన్మలోనే తను ప్రాణాలు విడిచిపెట్టే సమయానికి ఎంతో అధోగతి పాలై పాపాన్ని అనుభవిస్తాడట. ఇది మన భారతదేశంలో. మరి ఇంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి స్త్రీలు ఈ రోజున పెడదారిన నడుస్తున్నారు. మొహమాట పడాల్సిన పని లేదు ఈ మాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత గొప్ప గొప్ప ప్రవచనకర్తలు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా స్త్రీల యొక్క చివరిలో భజన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు బాగుండాలని, వాళ్ళు భయపడి మాత్రం కాదండి. ఎందుకంటే కలియుగంలో మన కృత త్రేత ద్వాపర కలియుగాలలో నాలుగు యుగాల్లో కూడా నాలుగు పాదాల్లో నడిచింది కృతయుగం అయితే, త్రేతాయుగము మూడు పాదాలు, ద్వాపరంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక్క పాదం మీదే ఉంది. ఏమండి మరి స్త్రీలకు దీనికి సంబంధం ఏమిటి అంటే, ప్రపంచంలో ధర్మము సరిగ్గా నడవాలంటే ప్రధానమైనటువంటి భాగం ఎవరు, దాని యొక్క మూల కారణం ఎవరు అంటే స్త్రీ. బాగా గుర్తుపెట్టుకోండి, మనము పాత పాటల్లో కూడా విన్నాం ఏమనంటే, ఆడది ఆధారం మన కదాడని ఆరంభం అని పాటల్లో కూడా చెప్పారు. స్త్రీయే నిజమైనటువంటి ధనము అని కూడా వేదాలు విప్రులైనటువంటి వాళ్ళు ఎన్నో చోట సంస్కరణలలో చెప్పుకొచ్చారు. మరి అటువంటి స్త్రీమూర్తి ఇవాళ ధర్మము తప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ఇది కలియుగంగా వర్తమం చెందడానికి కారణము స్త్రీ అధర్మ ప్రవేశం చేయడమే. ఈ మాట ఎవరూ చెప్పరు. కారణం ఏమిటి అంటే, మా యొక్క స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని బోకర్త కొంతమంది మాట్లాడేటువంటి వాళ్ళు, స్త్రీ యొక్క అంతఃశక్తిని తొక్కేసేటువంటి తప్పుడు పనులుగా వారిని ఒక రకమైనటువంటి ఫోబియాలో చేసి మూర్ఖులుగా తయారు చేసినటువంటి దౌర్భాగ్యం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎత్ర పూజ్యంతు నారీణామన్నారు.
ఎక్కడ పూజించబడుతుంది స్త్రీ అంటే అక్కడ గౌరవం తనకు దక్కాలి అంటే తను ఏ విధంగా ఉండాలి. నేను మీతో మాట్లాడాలంటే నేను ముందుగా మీతో గౌరవంగా ఉండాలి. నేను అగౌరవంగా మీతో మాట్లాడితే మీరు గౌరవంగా నాతో మాట్లాడగలరా? లేదు. అంటే స్త్రీలు గౌరవనీయమైన స్థితిలో ఉంటేనే పురుషుల చేత గౌరవం లభించబడుతుంది. ఎక్కడైతే పురుషుల చేత తాను గౌరవించబడుతుందో అక్కడ దైవత్వం సిద్ధించబడుతుంది. ఎక్కడ దైవత్వం సిద్ధించబడుతుందో అక్కడ అధర్మము నశించిపోతుంది. ఎక్కడ అధర్మము నశించిపోతుందో అక్కడ పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అంటే మూలము ఎక్కడైతే మంచి కోసం చెప్పుకున్నామో ఇక్కడ ధర్మం కోసం కూడా స్త్రీయే ప్రధానమైనటువంటి బాధ్యతను నిర్వహించాలి. స్త్రీమూర్తులారా, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. వీడియో చూస్తున్నటువంటి వాళ్ళల్లో మీరు తల్లిని అత్తను ఒక్కలాగా చూడకపోయినా పర్వాలేదు, నీ తల్లి ఆమె కోడల్ని ఎలా చూస్తుందో చూడు, దాన్ని సవరించు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు కూడా నీలాగే ప్రవర్తిస్తే దాన్ని ఎలా చూడాలి? ఆ సంఘటనను మనం ఏ విధంగా మనం ఆలోకింపచేసుకోవాలి, ఆలోచించాలి? బాగా ఆలోచించండి. నీలాగే ప్రవర్తిస్తే మీ ఇంటికి వచ్చిన కోడలు మీ అమ్మ ఏం చేస్తుందో ఒక్కసారి ఊహించు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అత్తవు కాలేదు కనుక నువ్వు అలా ఊహించకపోవచ్చు. కానీ నీ అంత దిగజారుడు తనము స్థితిలో మీ అమ్మతో కోడలుగా జీవించేటువంటి అమ్మాయి ప్రవర్తిస్తే నీకెంత అసహ్యం కలుగుతుందో, ఎంత ఏహ్యత కలుగుతుందో. నీ తోటి వాళ్ళందరూ మీ వదినేమిటే ఇట్లా దిగజారి నడుస్తోంది అంటే నువ్వు నడిస్తే కూడా నిన్ను నీ పక్క వాళ్ళు నేరుగా కాకపోయినా ఇలాగే మాట్లాడుతారు. ఈ సంఘంలో శక్తివంతురాలైనటువంటి వాళ్ళు ఎవరంటే స్త్రీ. కలియుగంలోకి వచ్చేవరకల్లా వేరే మతాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఆ మతాల్లో స్త్రీలను ఎందుకు గౌరవించట్లేదు? ఆ మతాలన్నీ కూడా కలియుగంలో వచ్చాయని మన అందరికీ తెలుసు. కారణం ఏమిటి అంటే వాళ్ళు నిర్బంధిస్తే కానీ వాళ్ళు ధర్మంతో నిలబడే పరిస్థితుల్లో లేరు అని ఆయా మతాల్లో చెప్పబడింది. మరి ఆ అనువర్తనాన్ని తీసుకుని మనం కూడా ఇలాగే ప్రవర్తిద్దామా? ఎందుకంటే వారు చెప్పే దాంట్లో మనం ఈరోజున ప్రవర్తిస్తున్న దాంట్లో తేడా లేదు. ఇతర మతాల్లో ఉన్న స్త్రీలలో ఉన్న గౌరవ మర్యాదలు మన దాంట్లో నశించిపోతున్నాయి. సిగ్గు లేకుండా వినాలి, సిగ్గు పడకుండా దీన్ని ఆచరించాలి. ఇండైరెక్ట్గా మనమందరము వలసబోయే పరిస్థితికి కారణము మీ యొక్క నేర్పరితనము లేని తెలివి, తక్కువ స్థితి. మొహమాటం లేదు అందులో. స్త్రీ సామ్రాజ్యం ఉంది, ఎప్పుడు లేదండి స్త్రీ సామ్రాజ్యం. ప్రపంచానికి భగవద్గీత బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను సత్యాదేవి కాలుతో దన్నింది అన్నప్పుడు కూడా ఆయన ఏం తిరిగి కొట్టాడా? కాలుకు అందిపోయిందేమో సత్య అంటూ లేచాడు. కారణం ఏమిటంటే ప్రేమ. భారతదేశంలో స్త్రీలను గౌరవించడం, ప్రేమించడం పురుషుడి యొక్క లక్షణం. ఈ రోజున ఎక్కడ చూసిన అరాచకాలు ఉంటున్నాయంటే కారణం మనలో ఏదో లోపించింది. ఆ లోపించిన దాన్ని సర్దుకోవడం కోసము అది ఇతర మతమైనా పర్వాలేదు, నేను జయ జయధ్వానాలే చేస్తాను. సరిగ్గా లేనప్పుడు ఎందుకు మనం జీవించడం? తప్పకుండా, నన్ను తప్పర్థం చేసుకోకండి, నల్లటి వస్త్రాలు వేసుకొని ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే న్యాయం ఇదే. ఇవాళ ఇది నిరసనగా మీరు భావించండి. నేను ఎవరిని కూడా ఆక్షేపించి పేర్లు పెట్టి తగ్గించి తగ్గుముఖంలో కాదు. ఇవాళ ఏ సీరియల్ చూసినా స్త్రీలే విలన్లుగా కనపడుతున్నారు. ఎందుకు మనని తక్కువ చేసి మనని ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఒక్క స్త్రీమూర్తి అయినా వాళ్ళని అడగగలుగుతుందా? లేదు. విడవకుండా సీరియల్లో 100 ఎపిసోడ్, 200 ఎపిసోడ్లు, 300 ఎపిసోడ్లు నడుస్తున్నాయి. అంటే మనకు తెలియకుండా సీరియల్ను చూస్తున్నామంటే దాన్ని మనం నచ్చుతున్నాం, దాన్ని నమ్ముతున్నాం, దాన్ని అన్వయిస్తున్నాం, దాన్ని అనుకరిస్తున్నాం. ఆ సమయంలో అదేవిధంగా తీస్తేనే వాళ్లకు వ్యాపారం కొనసాగుతుంది. కానీ ఈ వ్యాపారం కొనసాగడం మీకు అవసరమా?
మనం నశించిపోవడం మీకు అవసరమా? మన దరిద్రాన్ని కొని తెచ్చుకోవడం మనకు అవసరమా? ఒక్కసారి స్త్రీ జాతి అంతా కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తల్లి. అందరినీ నేను పేరు పేరున వేడుకుంటున్నాను. మనము దిగజారుడు తనంలోకి వెళుతున్నామన్న సంగతి ఇంకా మనకు తెలియట్లేదు. కనీసం ఇతర జాతుల్లో ఉండే స్త్రీలను, ఇతర మతాల్లో ఉండే స్త్రీలను అన్వేషించండి. వారు ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబంతో ఉండగలుగుతున్నారు. ఇవాళ విచ్చలవిడితనం వల్ల కుటుంబానికే దూరమై మనలో లక్ష్మిని కోల్పోయి దౌర్భాగ్యాన్ని పొందుతున్నాం. ఈ విషయం మనం గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ ఎవ్వరూ కూడా చెప్పేవాళ్ళు ఉండరండి, చెప్పకూడదు, చెప్పినా ఎలాంటి ఖైదీలుగా మారిపోతారు అన్న భయము మనము శాసన మండలి ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. ఇది నేను చెప్పడానికి ఎవరినన్నా గనక నేను నిందించినట్టుగా భావిస్తే నేను సభాముఖంగానే క్షమించమని స్త్రీలందరినీ కూడా వేడుకుంటూ మీ ఔన్నత్యాన్ని కోల్పోకండి అని చెప్తున్నాను. స్వస్తి.